భారత్ నేపాల్ మధ్య వివాదం ముదురుతోంది మిత్రదేశం ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది సరిహద్దు వివాదాలపై చీటికీ మాటికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తోంది అసలు లిపులేఖ్ కాలాపానిపై నేపాల్ ఎందుకు పంతం పడుతోంది భారత్పై నేపాల్ రగడకు కారణం ఏంటి భారత్కు సరిహద్దు వివాదాల సీజన్ నడుస్తోంది దాయాది పాక్ లోనే నేపాల్ ఇప్పుడు సరిహద్దు వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది గత అక్టోబర్లో జమ్మూ కశ్మీర్ పునర్విభజన తర్వాత భారత్ కొత్త రాజకీయ మ్యాప్ విడుదల చేసింది అందులో సరిహద్దు ప్రాంతాలైన లిఫులేక్ కాలాపాని లింపియాధుర కూడా ఉన్నాయి నేపాల్ దీనిపై అభ్యంతరం చెప్పింది ఇవి తమ భూభాగాలను వాదిస్తూ ఏకంగా పార్లమెంట్లోనే తీర్మానం చేసింది కానీ ఈ ప్రాంతాలు భారత అంతర్భాగాలే అయితే ఇప్పుడు తీర్మానంతో ఆగకుండా ఏకంగా ఆ మూడు ప్రాంతాలతో కలిపి ఇటీవల కొత్త మ్యాప్ను విడుదల చేసింది నేపాల్ లిఫులేక్ కాలాపాని లింపియాధురలను తమ భూభాగంలోకి చేర్చింది దీనిపై ప్రసంగిస్తూ భారత్పై విమర్శలు గుప్పించారు నేపాల్ ప్రధాని ఒలీ శర్మ ఇటీవల లిపులేక్ ప్రాంతంలో ఒక రహదారి నిర్మాణం ప్రారంభించింది భారత్ ఆ మార్గం ద్వారా లిపులేక్ నుంచి టిబెట్ చైనాలోని మానస సరోవరానికి వెళ్లడం సాధ్యమవుతుంది అయితే ఆ రోడ్డు నిర్మాణాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది లిపులేక్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది పద్దెనిమిది వందల పదహారులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ఆధారంగా ఉత్తరాఖండ్లోని లిపులేక్ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో జరిగిన యుద్ధం సమయం నుంచి లింపియాదురా కాలాపనై ప్రాంతంలో భారత్ సరిహద్దు భద్రతను నిర్వహిస్తోంది అయితే ఇప్పుడు నేపాల్ చర్యలు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి మూడు ప్రాంతాలను తమ కొత్త మ్యాప్లో నేపాల్ చూపించడంపై తీవ్రంగా స్పందించింది భారత్ దేశంలోని ఏ ప్రాంతం మీద ఎలాంటి వాదనను భారత ప్రభుత్వం అంగీకరించబోదంటోంది విదేశాంగ శాఖ భారత్లోని ప్రాంతాలను తమవిగా నేపాల్ మ్యాప్లో చూపించడం ఏకపక్ష చర్యగా అభివర్ణించింది అది చారిత్రక వాస్తవాలు ఆధారాల ప్రకారం రూపొందించిన మ్యాప్ కాదని స్పష్టం చేసింది భారత్ సరిహద్దు అంశాలను రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ద్వైపాక్షిక అవగాహనకు నేపాల్ చర్య పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది భారత్ ఇలాంటి కృత్రిమ విస్తరణ వాదనలను భారత్ అంగీకరించబోదని తెలిపింది ఈ అంశంలో భారత స్థితి గురించి నేపాల్కు బాగా తెలుసని ఇలాంటి మ్యాపులతో అనుచిత వాదనలకు దూరంగా ఉండాలని కోరింది భారత సార్వభౌమాధికారం ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని చేసింది భారత్ సరిహద్దులపై వివాదాలు సృష్టించడంతో ఆ దేశం ఆగలేదు తమ దేశంలో కరోనా వ్యాప్తికి భారతే కారణమని ఆరోపించారు ప్రధాని భారత్లో విజృంభిస్తున్న వైరస్ మరింత ప్రమాదకారిగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు చైనా ఇటలీ వైరస్ కంటే భారత్లోని కరోనానే డేంజర్ అని నోటికొచ్చినట్లు మాట్లాడారు ఇన్నాళ్లలో నేపాల్ ఎప్పుడు ఇంత దూకుడు ప్రవర్తించలేదు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చాక భారత్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది గతానికి పూర్తి భిన్నంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు భారత్కు పెద్ద తలనొప్పిగా మారింది సరిహద్దు మనకు పాక్ చైనాలతో మాత్రమే ఉంది కానీ ఇప్పుడు నేపాల్ కూడా సై అంటోంది ఓవైపు చైనా లడ్డాక్ సరిహద్దులో ఘర్షణకు దిగడం మరోవైపు నేపాల్ పదే పదే భారత్ని చికాకు పెట్టడం అనుమానాలు కలిగిస్తున్నాయి ఈ రెండు దేశాలు కలిసే టార్గెట్ చేస్తున్నాయా నేపాల్ కొత్త మ్యాప్ వెనుకున్న కుట్ర ఏంటి భారత్పై కడుపు మటతో చైనా కాలు దూతుందనుకోవచ్చు కానీ మన పొరుగు దేశం నేపాల్ కూడా మన భూభాగంపైనే ఇచ్చే కామెంట్లు చేస్తోంది మానస సరోవర్ యాత్రకి దారి మా భూభాగంలో నుంచి కుదరదంటూ ప్రకటనలు గుప్పిస్తోంది ఇదంతా చూస్తే నేపాల్ ఓవరాక్షన్ వెనుక చైనా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది నేపాల్ని వెనక నుంచి రెచ్చగొడుతోందని భారత ఆర్మీ అనుమానిస్తోంది మానస సరోవర్ యాత్రకెళ్లే వారి సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ప్రారంభించాక నేపాల్లో అసహనం కట్టలు తెంచుకుంది లిఫులేక్ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా ఉంటుంది కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైనది అందుకే నేపాల్ పేచీ వెనుక చైనా ఖచ్చితంగా ఉండే లిపులేక్ లోని రోడ్డును నిర్మిస్తే అటు చైనా ఇటు నేపాల్ రెండు దేశాలపై భారత్ మానస సరోవర్ యాత్ర కోసం ఆధారపడడం తగ్గిపోతుంది చైనా నేపాల్ బోర్డర్ల దగ్గరకు భారత సైన్యం సులభంగా చేరుకుంటుంది ఈ రహదారి వల్ల నేపాల్కొచ్చే ఇబ్బంది మాటలా ఉన్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది కనుక చైనాకు మాత్రం సమస్యాత్మకమే భారత నేపాల్ సరిహద్దు వివాదానికి రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది రెండు దేశాల మధ్య పద్దెనిమిది వందల పదహారు మార్చి నాలుగున సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగోలీ ఒప్పందం కుదిరింది అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరపున సంతకాలు చేశారు ఆ ప్రాంతంలోని నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది ఆ నదుల గమనం ఆ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారింది దీంతో ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో అయోమయం ఏర్పడింది మన మిలిటరీ దళాలు అక్కడ సరిహద్దులని పహారా కాస్తారు నేపాల్ వైపు నుంచి మొదటి నుంచి అలాంటి పహారా లేదు దీన్ని ఉపయోగించుకుని భారత్ తమ భూమిని ఆక్రమించుకుందని నేపాల్ ఆరోపిస్తోంది రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలే ఉండేవి దీంతో ఇరుపక్షాలు ఈ సమస్యపై బాహాబాహీకి దిగలేదు అయితే నేపాల్ ఇప్పుడు రూటు మార్చింది నేపాల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలు తమవే అంటూ కొత్త రాగాన్ని అందుకుంది నిజానికి మనకు అత్యంత సన్నిహిత దేశంగా ఉండే నేపాల్ కాల సమయంలో దూరమవుతున్న సంగతిని మన పాలకులు పట్టించుకోలేదు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆ దేశంతో సంబంధాలు పెద్దగా మెరుగుపడలేదు రెండేళ్ల క్రితం ఓలీ శర్మ ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటన కోసం మన దేశాన్ని ఎంచుకున్నారు వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అది చిన్న దేశమే కావచ్చు దానితో కుదుర్చుకోదగ్గ భారీ వాణిజ్య ఒప్పందాలు ఉండకపోవచ్చు కానీ నేపాల్కు పొరుగునున్న చైనాతో మనకు అనేక సమస్యలున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేపాల్ విషయంలో మన దేశం చొరవ ప్రదర్శించి ఉంటే బాగుండేది సరిహద్దు వివాదంలో నేపాల్ వాదన సరికాదని మన దేశం ఇప్పటికే జవాబిచ్చింది ఈ వివాదం మొదలకుండా చూడడం సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడానికి భారత్ ప్రయత్నిస్తే డ్రాగన్ కుట్రను త్వరలోనే అరికట్టవచ్చు